హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ప్రతిసారి వీడియోస్ మా ఊరు విజయవాడ నుంచే చేస్తాను కదా, ఈసారి ఈ వీడియో మన ఊరు హైదరాబాద్ నుంచే చేస్తున్నానండి. హైదరాబాద్ బిహెచ్ఎల్ దగ్గర క్రేజీ సిల్వర్ షైన్ అని చెప్పి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అమ్మే ఒక షోరూమ్ అన్నమాట. ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎంత కాస్ట్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, సిల్వర్ కొనొచ్చా, జర్మన్ సిల్వర్ కొనొచ్చా, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏమేమి ఉన్నాయా కొనడానికి, రండి నాతో పాటు మీరు కూడా షాపింగ్ చేస్తూ ఒక లుక్ ఎదురు రండి రండి రండి. బాగున్నారా? సో మీ షోరూమ్ గురించి చాలా విన్నాను. జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చాలామందికి కొనాలా కొనద్దా వద్దా, అవునా అసలు ఏంటి జర్మన్ సిల్వర్ అంటే, సిల్వర్లానే ఉంటుంది కానీ సిల్వర్ కాదు, అసలు ఏంటి తెలుసుకోవాలి అని అని నేను కూడా అనుకొని వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీన్ని పరిచయం చేసేస్తాను. క్రేజీ సిల్వర్ షైన్ ఈ షాప్ వెళ్ళదే అనమాట. దీని పేరు దీపిక. దీపిక గారు మా ఆడియన్స్కి హై చెప్పండి. కొంచెం మొహమాటు పడుతున్నారు, మనకంటే అలవాటు కదా. సో ఈ క్రేజీ సిల్వర్ షైన్ జర్మన్ సిల్వర్ షా ఐటమ్స్ ఉండే షాప్లో ఏమేమి ఉంటాయి, మనకి ఎలా ఉపయోగపడతాయి అన్నీ తెలుసుకుందాం. సో దీపిక గారు ఏమేమి ఉంటాయి మీ దగ్గర బాగా ఫేమస్గా చెప్పండి. రిటర్న్ గిఫ్ట్స్, వెడ్డింగ్ ప్లేట్స్, ఫంక్షన్ కి ఏమైతే యూజ్ చేసుకుంటామో కంప్లీట్ సెట్స్. సో మనకి సిల్వర్ లో దొరికేవి అన్ని మన దగ్గర ఉంటాయి, జర్మన్ సిల్వర్ లో కూడా ఉంటాయి. ఓకే ఓకే. సో ఒక్కొక్క ఐటమ్ గురించి స్టార్ట్ చేసుకుంటూ మా ఆడియన్స్ కి చూపిద్దాం, అప్పుడు కానీ పూర్తిగా ఒక ఐడియా రాదనమాట. సో చక్కగా మీరు ఇక్కడే ప్రైసింగ్ కూడా పెట్టేసున్నారు. అంటే మనకి బేసికల్ గా సిల్వర్ ఐటమ్స్ అనుకోండి, వాటి వెయిట్ ను బట్టి రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అండ్ ఆ వెయిట్ చూస్తుంటే కొన్ని కొన్ని ఎంత బాగున్నా కొనాలి అంటే ఆస్తులు అమ్ముకోవాలి. కానీ జర్మన్ సిల్వర్లో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పీస్ వైజ్ ఇండివిజువల్గా కాస్ట్ ఉంటుంది కదా దీనికి. సో వెయిట్తో ఏమాత్రం సంబంధం లేదు, మీకు అది నచ్చితే చాలా అంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రైస్ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్ అంటున్నాను కానీ ఏమిటో చూపించట్లేదు అని అంటారు. సో ఫస్ట్ ఈ సెక్షన్ అంతా ఫస్ట్ చూపిద్దాం దీపిక. ఇక్కడ ఏమేమి ఉంటాయి? సో ఇవన్నీ మనకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ అంటే చెప్పాలండి, మీ అందరికీ తెలుసు మా ఇల్లు కూడా గృహప్రవేశానికి రెడీ అవుతోంది. సో నాకు ఎక్కడైనా ఇలాంటి షాప్స్కి వచ్చినప్పుడు ఆ దృష్టితో చూస్తా అనమాట, మనం ఫంక్షన్ చేసుకుంటే రేపు మన ఇంటికి ఎవరైనా వస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వచ్చు అన్న యాంగిల్లో నేను కూడా ఇప్పటి నుంచే నా రీసెర్చ్ మొదలు పెడుతూ ఉంటాను అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ కాబట్టి ఇప్పుడు అందరూ ఏమేమి ఇస్తున్నారు దీపిక గారు? ఎక్కువ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అండి. వావ్, చిన్న కామధేనువు అలాగే చిన్న దూడ. సో చిన్నదైతే 65 రూపీస్ అట, పెద్దదైతే 150 రూపీస్ అట. బేసికల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఏ బడ్జెట్లో కావాలంటే మనం ఆ బడ్జెట్లో ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ అన్న వెంటనే వాళ్ళ ఇంట్లో ఇచ్చామంటే ఇచ్చాము అనుకుంటారు, ఆ ఏదో చిన్నదో చితకదో మూత పట్టంది అట్లాంటి ప్లాస్టిక్ సామాన్లు పక్కన పడేస్తారు. అందరికీ అవేర్నెస్ వచ్చేసింది, ఈ మధ్య ఎవరు వాడట్లేదు. అలాంటివి ఇచ్చి వాడకుండా పక్కన పడేసే బదులు నాకు తెలిసి ఇలాంటివి చాలా మంచి చాయిస్ అవుతుంది కదా, మన మందిరంలో కూడా పెట్టుకోవచ్చు చక్కగా. తులసి మొక్క, తులసి మొక్క లేకుండా ఎవరి పూజ గదైనా ఉంటుందా చెప్పండి. ఇలాంటివి ఇస్తే అసలు వేస్ట్ అవ్వవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పారేలేము. 35, 150 ఓకే. పసుపు కుంకుమ గిన్నెలు అండి, 320 రూపీస్ అట అండి. క్యూట్ గా ఉంది బుజ్జిగా పసుపు కుంకుమల సెట్. ఇది చూడండి, పికాక్ పైన దీపం అన్నమాట. వావ్, ప్రతి ఒక్కొక్కటి 250 రూపీస్ అంటే ఈ సెట్ 500 రూపీస్ అన్నట్టు. యాక్చువల్గా ఇది మనం దీపం పెడితే అండి, ఇందులో నూనె పోసి ఒత్తులేస్తే ఆ వెలిగినప్పుడు ఆ వేడికి ఇది ఏమన్నా పాడవుతుందా? బికాస్ సిల్వర్ కాదు కాబట్టి బ్లాక్ కూడా అవ్వదు, ఇలానే వాడుకోవచ్చు. సో రెగ్యులర్ వేర్కి కూడా ఇది 250 రూపీసేలే అని పక్కన పడేయడానికి కాదండి, రెగ్యులర్ వేర్కి కూడా వాడుకోవచ్చు. హాయిగా ఇవి పాడవకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. దీనికి ఏమైనా మీకు గ్యారంటీ పీరియడ్ ఇస్తారా, అంటే ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా కలర్ ఉంటుంది, తర్వాత
కేజీ ఐటమ్స్ కి మనం మినిమం 15 ఇయర్స్ అయినా వాడుకోవచ్చు. 15 ఇయర్స్ వెండే రాదంటారు 15 ఇయర్స్ హై కదా అసలు సూపర్ సూపర్ వచ్చేది అసలుకే శ్రావణ మాసం ఇంకో నాళ్ళలో కాబట్టి అందరూ పూజలు చేసుకుంటారు నోములు నోచుకుంటారు ఇంటికొచ్చిన ముత్తైదులకి ఒట్టి తాంబూలం పెట్టకుండా ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తే డెఫినెట్లీ చాలా 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 వర్కౌట్ అవుతుంది. అసలు ఎంత బాగుందో చూడండి అమ్మవారి చెక్కుడు కానీ ఇక్కడ ఈ పంచహారతులు ఈ దీపం పెట్టే కుందు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి సిల్వర్లో ఎలా అయితే ఆ వర్క్ మ్యాన్షిప్ కనిపిస్తుందో సేమ్ అలాగే చాలా చక్కగా ఉందన్నమాట నీట్గా చాలా బాగుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పకలేదు ఏనుగు ఇలా తొండం ఎత్తి ఉంటే ఆ ఇంట్లో బాగుంటుంది ఎప్పుడు ధనానికి లోటు ఉండదు అన్నది మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారన్నమాట. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్టు కదా గిఫ్ట్ చాలా బాగుంది ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఎంత బాగుందో బుజ్జిది ఎంత మెరుస్తుందో హాయిగా చక్కగా పూజలప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్సే చాలా హెల్ప్ అవుతాయి చాలా యూజ్ అవుతాయి కూడా. ఇంకా చెప్పాలంటే బుజ్జిగా ఇప్పుడు రేపు శ్రీరామనవమి వస్తుంది పానకం పెట్టుకోవడానికి కూడా ఎంత బాగుందో ఈ గిన్నె చాలా రకాల దీపాలు కుందులు ఉన్నాయండి మీ దగ్గర చాలా బాగుంది. ఇది వినాయకుడి దీపాలండి ఎంత క్యూట్ ఉన్నాయో ఈ సెట్ ఎంత 650 అవుతుంది. నైస్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే సింగిల్ ఇస్తారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా దీనికే రెండు ఒత్తులేసి వెలిగించుకోవచ్చు లేదు అంటే ఇదే రెండుగా కూడా పెట్టుకొని వెలిగించవచ్చు. సో ఎవరి ఇష్టం అన్నట్టు వాళ్ళది కామాక్షి దీపం అంటారంట. నైస్ నైస్ బోలెడు రకాల దీపాలు ఉన్నాయి లక్ష్మీదేవి దీపాలు వినాయక దీపాలు ఇట్లా చెప్పాలే కానీ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. సో అన్నీ నేను మీకు చూపించాను అనుకోండి రేపు పొద్దున్న దాకా మనం ఇంకా ఈ సెక్షన్లోనే ఉంటాం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇది 108 ఫ్లవర్స్ అండి అన్ని పూజలకి వ్రతాలకి యూజ్ చేసుకుంటాము. అష్టోత్తరాలు చదివేటప్పుడు మనం పూలు వేస్తాం కదా సో 108 పూలు అన్నమాట. ఇది సిల్వర్లో మనకి 10,000 రూపీస్ దాకా ఉంటుంది మనకి ఇక్కడ 800 రూపీస్కే వస్తుంది. 800 రూపీస్కే 108 పూలు అట వావ్ ఇవి కూడా మనకి 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయినా ఈ గోల్డ్ కలర్లో ఉన్నా కూడా ఏం కాదా పోవు. ఇలా పూలు చాలా రకాలు ఉన్నాయి చిన్న చిన్న పూలు కాబట్టి ఓపెన్ చేయట్లేదు మళ్ళీ ప్యాకేజింగ్ కష్టమవుతుందని. ఇవైతే మందారం పూలు అంట ఇవన్నీ మందారం పూలు అంట. సో 108 పూలు మీరు కావాలంటే నార్మల్ది పెట్టుకోవచ్చు లేకపోతే ఈ మందారాల పూలైనా యూజ్ చేయొచ్చు సింగిల్ సింగిల్ ఫ్లవర్స్ అయినా యూజ్ చేయొచ్చు. నిజంగా పారిజాత అలాగే ఉన్నాయి మీకు తెలుసా కృష్ణుడు సత్యభామ పారిజాతం మొక్క పూల మొక్క నాకు ఇష్టము అని చెప్తుందని చెప్పి దొంగతనం చేసి మరీ ఆ పారిజాత మొక్కల్ని తీసుకొస్తారట. అందుకని కృష్ణుడికి పారిజాతం పువ్వు మొక్క అంటే చాలా ఇష్టం అని చెప్తారు. అలాంటిది మనకి పారిజాతాల కింద ఎక్కడా దొరకవు అసలు నార్మల్గా చెప్పాలంటే అవి కింద కూడా పడనివ్వరు. ఒక టవల్ లాంటిది వేసి ఆ చెట్టు కింద కానీ ఆ మొక్క కింద కానీ పూలు ఆ టవల్ మీద పడితే ఆ టవల్ల మీద నుంచి పూలు తీసుకొని దేవుడికి పూజ చేస్తారన్నట్టు. అలాంటిది పారిజాత పూలు ఇక్కడ మనకి జర్మన్ సిల్వర్లో దొరుకుతున్నాయి. సో ఇవి మారేడు దళాలు అన్నమాట అండి. మారేడు దళాలు ఎస్పెషల్లీ మనం శివ పూజ కోసం వాడతాము. ఇలా చాలా 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 మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పూజకి సంబంధించి ప్రతి వెండిలో దొరికే సామాగ్రి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. క్రేజీ సిల్వర్ షైన్ జర్మన్ సిల్వర్ షోరూమ్ అనమాట బీహెచ్ఈఎల్ దగ్గర ఉంది హైదరాబాద్లో. ఓహో ఇక్కడ తెలంగాణలో కూడా అమ్మవారికి గాజుల పండుగ చేస్తారా? మాకు కూడా అక్కడ విజయవాడలో అమ్మవారికి ప్రత్యేకంగా శ్రావణ మాసానికి ముందు చేస్తారన్నమాట ఈ గాజుల పండగ అని చెప్పి గాజుల నోము అని కూడా చేసుకుంటాం. ఇంట్లో అమ్మవారిని పెడితే కూడా ఈ గాజులు ఇట్లా తొడుగుతాం అన్నమాట అమ్మవారికి దగ్గరలో పెడతామన్నమాట. నైస్ నైస్ సో రిటర్న్ గిఫ్ట్స్ చూసేసాము నెక్స్ట్ పూలు చూసాము ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర. ఓకే పసుపు కుంకుమ గంధము అక్షంతలు పేరంటానికి వచ్చినప్పుడు ఎంత రిచ్గా ఉంటుంది చెప్పండి. ఇది ఎంత అవుతుందండి సుమారు? 1600 రూపీస్ అంట. యాక్చువల్లీ జర్మన్ సిల్వర్ అంటే ఇది బరువు ఉండదు వంగిపోతాయి ఇలా మీరు అనుకోవచ్చు కానీ నేను ఇక్కడ పట్టుకొని చూసి మాట్లాడుతున్నాను కదా చాలా అంటే చాలా వెయిట్ ఉందండి. ఇది కూడా క్వాలిటీ వైజ్ మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఢోకా లేదు అంత బాగుంది ఇక్కడ ఐటమ్. సో ఇవన్నీ మనకి పసుపు కుంకాలకు సంబంధించి అలాగే అక్షంతలు దాని తర్వాత గంధము వేసుకునే సెట్స్ అనమాట ఇవన్నీ అలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ మీకు ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తుంది కదండి
రిటర్న్ గిఫ్ట్స్ లాగా చాలా బాగా పనికొస్తాయి. చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట, వెనకాల ఆకు బ్యాక్ డ్రాప్ తో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు, వినాయకుడు, ఇట్లా అందరి దేవుళ్ళ బొమ్మలతో ఉంది. ఇది కూడా చాలా అంటే చాలా క్యూట్. ఎవరికన్నా మొమెంటో ఇవ్వాలి అని అన్న, ఎవరినన్నా కలిసి ఉరుకునే బెస్ట్ విషెస్ తెలియచేయాలి అని అనుకున్నా, ఇది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అన్నమాట. ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు ఎప్పటికీ మనల్ని గుర్తుంచుకుంటారు, ఇది పలానా వాళ్ళు ఇచ్చారు కదా అన్నట్టు. అవును, మనము అరటి మండలు అటు ఇటు పెడతాం కదా మందిరానికి, చక్కగా ఇవే పెట్టేసేయచ్చు. ఇవి ఎంత అవుతాయండి? 3800 అండి. రెండు కలిపి 3800 పేరు. ఇదైతే ఎంత అవుతుంది? 8000. ఇదైతే 3800. ఓకే, కళకళలాడిపోతున్నాయి దీపాల కుందులు. వాటి ప్రైసెస్ చెప్తారా? 1500 అండి స్టార్టింగ్. 5500 రూపీస్. 5500 కే ఇవి వస్తాయా? ఓ వావ్, చక్కగా 5000 బడ్జెట్ పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఎంత రిచ్గా ఉన్నాయి చూడండి. అసలు అసలుకే మా ఇంట్లో ఎన్ని ఫంక్షన్స్ లైనప్ అయినాయి తెలుసా? నా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళది వెరీ సూన్ గృహప్రవేశం చేసుకొని వెళ్తున్నారు, మా ఆడపడిచి వాళ్ళ గృహప్రవేశం ఉంది. సో డెఫినెట్లీ ఇలాంటి ఐటమ్స్ ఇవ్వచ్చు. అంటే ఒకేసారి మనం ఇది సిల్వర్లో కొనాలి అని అంటే ఈజీగా ఒక 50000 దాకా వెళ్తాయి కదా? 2 lakhs అవుతుందండి. 2 lakhs? నేను ఇంకా 50000లోనే ఉన్నా. ఎక్కడున్నా నేను? ఎప్పుడన్నా వెండి కొన్న మొహమేదా అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇవైతే మనకి ఎంతలో వస్తాయి? 6500. మీరే డిసైడ్ చేసుకో, నేనేం చెప్పాను ఇంకా. అసలు నా ఓన్లీ పాయింట్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఇవి నల్లబడతాయా నల్లబడతాయా నల్లబడతాయా? చూడండి, మీరు బ్లాక్ అయితే ఎలా అని అడుగుతున్నారు కదా, దానికి మా దగ్గర ఒక లిక్విడ్ ఉంది, ఇది ఓన్లీ మా దగ్గర దొరుకుతుంది. క్రేజీ సిల్వర్ షైన్ క్లీనింగ్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ కి ఈ లిక్విడ్ అన్నమాట. ఓకే, ఇది ఎట్లా యూజ్ చేయాలి? బ్లాక్ అయిందో దాని మీద లిక్విడ్ వేసేసి ఒక సాఫ్ట్ క్లాత్ తో కానీ ఒక స్క్రబ్ తో కానీ క్లీన్ చేస్తే నార్మల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో మీరు అసలు ఇంకేం టెన్షన్ పడితే అసలు ఆలోచించద్దు. ముందు 2 లక్షలు పెట్టేసి అటు 6500 అయిపోతుందంట, వింటున్నారా? ఓకే, నైస్ నైస్. సో రేట్స్ అన్ని చూసేసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా ప్లాన్ చేయండి మీరు కూడా కొనడం. సో ఇలాంటి ఐటమ్స్ మనం ఏం చేస్తామంటే, ఎటు రోజు వాడం కదా, సో మనం పూజలప్పుడు పండగలప్పుడు తీసి దీన్ని చక్కగా వాడుకొని తిరిగి మళ్ళీ వాడడం అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసేసి గాలి తగలకుండా పెట్టామనుకోండి, ఇది అసలు నల్లబడదు. వెండిని మనం ఎలా అయితే చూసుకుంటామో అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ని కూడా కాపాడుకుంటే అది నల్లబడదు. పొరపాటున పడింది అనుకోండి, దీపుగా వాళ్ళు ఇస్తున్న ఆ లిక్విడ్తో హాయిగా మళ్ళీ మిల్లమిల్ల మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఐటమ్స్, మీరు అన్నీ ఒక్కొక్కటి మా కెమెరామెన్ని ఒక్కొక్కటి చూపించమని అడుగుతాను. సో మీరు హాయిగా లుక్ వేసుకోండి. దీన్ని ఏమంటారండి యాక్చువల్గా? ప్రసాదం. అచ్చా, ప్రసాదం బౌల్. ఎంత క్రియేటివ్గా ఉందో, వినాయకుల మొహాలతో అన్నమాట. దాని తర్వాత ఇది కూడా చక్కగా రెండు ఏనుగులు. ఇవన్నీ యాంటిక్ కలెక్షన్ అండి. అచ్చా, మళ్ళీ అవి కూడా ఉన్నాయి కదా. సో మనకి వెండిలో లానే జర్మన్ సిల్వర్లో కూడా యాంటిక్ కలెక్షన్ ఉందన్నమాట. సో యాంటిక్ కలెక్షన్ అయితే ఇంకా అసలు ఇంకా నల్లగా పడే అవకాశమే లేదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మనకి యూజువల్గా యాంటిక్ సిల్వర్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, అలాగే జర్మన్ సిల్వర్లో కూడా యాంటిక్ అంటే కొంచెం ఎక్స్పెన్సివే, కానీ సిల్వర్ అంత ఉండదేమో కదా. ఇప్పుడు సపోజ్ ఈ కుందు సిల్వర్ లో అయితే ఎంత అవుతుంది? సిల్వర్ లో అయితే 10000 అలా అవుతుంది, మనకి 2000 లో వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ జర్మన్ సిల్వర్ అంటే ఎంఫసైజ్ చేసేది ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సేమ్ సిల్వర్ ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో జర్మన్ సిల్వర్ కూడా అదే మెరుపు ఉంటుంది. ఇది నల్ల పడదు. ఒకవేళ మనం ఇట్లానే కంప్లీట్గా సీల్ చేసుకొని వాడుకుంటూ ఉంచుకుంటే దగ్గర దగ్గర 15-20 ఏళ్ల వరకు హ్యాపీగా ఇలాగే ఉంటుంది. తులసి చెట్టు నిజంగా కూడా వేసుకోవచ్చండి, మట్టి వేసుకొని తులసి మొక్కని వేసుకోవచ్చు, పూజా మందిరంలో కూడా ఉంచుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. చాలా మందికి పూజలు చేసుకునేటప్పుడు ఇంట్లో కలిసం పెట్టుకొని పూజ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఆ పద్ధతి ఉంటే ఇది కూడా ఒకసారి ఆలోచించండి, బికాజ్ ఇది కూడా కింద పడితే సొట్టపడేటట్టుగా లేవు, డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఆ చేత కూడా చాలా క్లియర్గా వచ్చింది. వెండి మీద ఆ వర్క్మెన్షిప్ మనకి ఎట్లా అయితే క్లియర్గా కనిపిస్తుందో దీని మీద కూడా పర్ఫెక్ట్గా అలాగే ఉందన్నమాట. ఇవన్నీ ఎంతలో ఉన్నాయండి? 3000. చిన్నదైతే 1200. నైస్. నేను వీడియో కాబట్టి మీకు మోడల్కి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో 1-2 చూపిస్తున్నాను. క్రేజీ సిల్వర్ షైన్ చందానగర్లో, కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా వీళ్ళ షాప్ అడ్రస్ ఇస్తాను. సో మీరు కూడా విజిట్ చేయండి అండ్ యూల్ ఎంజాయ్ దర్ కలెక్షన్. సో ఇది ప్రసాదం బౌల్ అంటండి,
మనం యూజువల్గా పులిహార పర్వాణం అన్నం అట్లా చేస్తాం కదా, అమ్మవారి పూజలు వచ్చినప్పుడు చక్కగా ఇట్లా పెడితే నిండుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ప్లేస్ ఉంటే మాత్రం ఈ పూజ గదిలో గట్టిగా ప్లాన్ చేయండి. ఇప్పుడు వేడి ఐటమ్స్ పెడితే కూడా ఇవి సేఫ్గానే ఉంటాయా? జిడ్డు అవన్నీ అంటినా కూడా సో ఇంకా ఆ లిక్విడ్తోనే క్లీన్ చేయాలి వీటిని. నార్మల్గా మనం ఇంట్లో తొంకునేటట్టుగా కాదు. సో ఈ సెక్షన్ అంతా ఏంటండి? ఇవన్నీ అమ్మవార్లు అండి. సో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఉంటాం కదండి కలశం పైన అమ్మవారిని పెట్టుకోవడానికి. అసలు అమ్మవారి మొహం అంటేనే కళగా ఉంటుంది. ఇక్కడ ఎంత కళకళలాడిపోతున్నారు అమ్మవారు. ఇవి బనానా బంచెస్ అండి. సో మొక్క పెట్టకుండా జస్ట్ బంచెస్ లాగా అన్నమాట. ఇవి మాలలు అన్నమాట. ఓకే ఓకే. ఫోటో ఫ్రేమ్స్ కి వేసుకునే మాలలు. ఏ సైజ్ అయినా మేము మేకింగ్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తారు చక్కగా. అదైతే పెద్ద మాల, ఇదైతే ఇది. ఇవి కూడా అంటే ఇవి మనం లోపల పెట్టడానికి ఉండదు కదా, ప్రతిరోజు వాడతాం కదా మందిరాలలో పెట్టి. సో పర్వాలేదా మరి, ఇవి కూడా ఫేడ్ అవ్వడాలు కలర్. సిల్వర్ది కొంచెం ఫేడ్ అవుతాయండి, గోల్డ్ అయితే అసలు ఫేడ్. ఎందుకంటే మరి చిన్న చిన్న పూలు వచ్చాయి కదా, సో డస్ట్ క్యాచింగ్ ఎక్కువ అవుతుంది, క్లీన్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇవేంటండి? ఇవి కుబేర కొంచాలండి. అంటే దీంట్లో వచ్చేసి మనం బియ్యం వేసుకొని ప్రతిరోజు పెట్టుకుంటాము, అదొక సెంటిమెంట్ లాగా. కొత్త పాయింట్ నాకు తెలీదు, కుబేర కొంచాలు అంటారా? రైట్ రైట్, నైస్ నైస్ నైస్. సరే ఇవైతే అసలు ఇంకా నేను చెప్పక్కర్లేదు. తోరణాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫెస్టివల్ చాలా మంది డైలీ కూడా వాడతారు. మన పూజా మందిరానికి ఇట్లా తోరణాలు కట్టేసేసి నిత్య తోరణాలు అంటారు కదండి, అది ఎప్పటికీ ఇట్లా ఉంటే ఇల్లు బాగుంటుంది, ఇంట్లో ఏ కీడు లేకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది అన్నది చాలామంది నమ్మకం. సో ఇది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు వీళ్ళ షోరూమ్కి విజిట్ చేసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఓ, మీ దగ్గర బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయా? వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. సో డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి, పూజా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ నుంచి జీ దాకా అన్నీ క్రేజీ సిల్వర్ షైన్లో అవైలబుల్ అన్నమాట. ఇంకోటి ఏదో ఇందాకటి నుంచి నా మనసు అటే వెళ్తోంది. అన్నీ పట్టుకొని వెళ్తారు కదా, సో అవన్నీ చక్కగా అందుబాటు సైజెస్లో చక్కగా ఇట్లాగే అవైలబుల్ అన్నమాట. ఇది మొత్తం ఏమంటారండి ఈ సెట్ని? 7500కి కలిసెము, రెండు దీపాలు, పంచపాత్ర, పసుపు కుంకుమ సెట్, ఆవు దూడ, దేవుడి ఐడుల్లు అండ్ ప్రసాదం వేసుకోవడానికి రెండు బౌల్స్, ఇన్ని వస్తాయన్నమాట. సో ఈ గృహప్రవేశం సెట్ ఖరీదు వచ్చేసి మనకి 7500 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఇది యాంటిక్ సెట్ అండి, అంటే వెల్కమ్ సెట్ అంటారు కదా వెడ్డింగ్లో. పన్నీరు, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ వేసుకోవడానికి అక్షంతలు. సో ఇదంతా వెడ్డింగ్ సెట్ అన్నమాట. సో ఇలాగా మీ అకేషన్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించి మీరు కస్టమైజ్ చేస్తారు. వీళ్ళ దగ్గర రెడీమేడ్ సెట్స్ కూడా పెట్టేసి ఉంటుంది అన్నమాట. సో మనకి సెలెక్షన్ ఈజీ అవుతుంది. నైస్ అండి, చాలా బాగున్నాయి మీ దగ్గర కలెక్షన్స్. సో ఇవి మనం డెకరేటివ్ ఐటమ్స్గా వాడుకోవచ్చా లేకపోతే పూజా మందిరాల్లో కూడా పెట్టుకోవచ్చా? పూజా మందిరాల్లో పెట్టుకోవచ్చు, డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బుజ్జి శివలింగం ఎంత బాగుందో చూడండి. చాలామంది ఇంట్లో పెద్దగా ఉన్న శివలింగాన్ని పెట్టుకోవడానికి ఆలోచిస్తారు. రోజు మనము అభిషేకాలు చేయాలేమో, నిత్యం నైవేద్యాలు ప్రసాదాలు పెట్టాలేమో అని. బట్ ఈ సైజు ఉంటే నాకు తెలుసు అది పర్వాలేదు అనుకుంటా కదండి. సో ఇట్లా చాలా ఐడల్స్ ఉన్నాయన్నమాట, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, కృష్ణుడు, చాలా బాగుందన్నమాట. గుడ్ గుడ్. అసలు ఇందులో పెట్టి మనం మగపెళ్ళి వాళ్ళకి ఏమన్నా పెట్టాల్సిన ఉన్నాయనుకోండి, అసలైన ఐటమ్స్తో పెట్టి ట్రే కూడా ఆవిడ చేతిలో పెట్టేసామనుకోండి, ఆవిడ మొహం ఇట్లా వెలిగిపోతుంది అన్నమాట. ఇంకా అచ్చా, ఇందులో కూడా రోజ్ గోల్డ్ ఫినిష్, ఆ రోజ్ గోల్డ్ వచ్చింది కూడా మనకి నిలుస్తుందా? అవునండి, అసలు కలర్ పోదండి, ఇవి బయట పెట్టేసిన పూన కలర్ ఇంతే ఉంటాయి. జల్లెడ స్నానాలు చేయిస్తారు కదా వధూవరులకి. ఎస్, ఆ హల్దీ ఫంక్షన్ అప్పుడు జల్లెడ స్నానాలకి బాగుంది ప్లేట్ చక్కగా. డిజైనర్ ట్రే లాగుందండి ఇదైతే, అసలు ఎంత చెక్కారో మనకి గుళ్ళల్లో, దాని తర్వాత పెద్ద పెద్ద రాజమహల్స్లోనే చెక్కుళ్ళు కనిపిస్తాయి. వీళ్ళ షాప్లో ఐటమ్స్ మీద కూడా చెక్కుళ్ళు కనిపిస్తున్నాయి, అంత బాగుంది కలెక్షన్ వీళ్ళ దగ్గర. హ్యాండిల్ ట్రే అంటారంటండి, ఇది జస్ట్ 2500, ఇది వచ్చేసి మనకి 2800 రూపీస్కి, ఇదైతే 1500 చెవులకి వినసొంపుగా మనసుకి హాయిగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెండి కొనుక్కొని, మా ఇంట్లోనే ఎన్నిసార్లు వెండి ప్లేట్లు పోయాయి, వెండి కంచాలు పోయాయి, వెండి గ్లాసులు పోయాయి. రీసెంట్గా అయితే ఒక పూజ చేసినప్పుడు అరటి చెట్లు పోయాయి.
ఎవరిని అడగలేము ఏమీ చెప్పలేము మనం ఏదో పండగ హడావిడిలోనో లేకపోతే అందర్ని పలకరించే హడావిడిలో ఏదో ఒక పనిలో ఉంటాం మన ఇంట్లో పూజ ఫంక్షన్ అని అంటే అసలు ఎప్పుడు పోతూ ఉంటాయి మా ఇంట్లో మా లాంటి వాళ్ళకి ఇది అసలు ద బెస్ట్ ఐటమ్ నిజంగా కాదు దీపిక గారు ఇన్ని ఐటమ్స్ మీ షాప్ లోకి వస్తే చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీడియో చూశారు మా వాళ్ళు ఎవరికైనా నచ్చింది అప్పుడు ఏంటి వాళ్ళకి ఎట్లా వస్తే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము సింగిల్ కూడా కొరియర్ చేస్తాము ఓకే ఓకే సింగిల్ ఐటమ్ కూడా సో ఇంత ఖర్చు అయితేనే మేము పంపిస్తాము అనేం లేదు అలా ఏం లేదండి కొరియర్ కూడా ఉంటుంది ఇంటర్నేషనల్ అంటే ఏ కంట్రీస్ కి పంపిస్తారు అన్ని కంట్రీస్ కు ఉంటాయి ఓ మీకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు అయితే ओके ओके सो विन्नार कदा हाईगा इप्पुडु चूपिंचिनवि काकुंडा इंके ऐटम्स चूडाली अंटे वीळ्ळकि फोन चेयोच्चु वीडियो काल फेसिलिटी कूडा इस्तुन्नारु अंड आल्सो इंटरनेशनल कोरियर कूडा चेस्तारु वित् इन द कंट्री कूडा नेशन वाइड कोरियर कूडा चेस्तारु सिंगल ऐटम अयिना सरे कोरियर चेस्तारु मीरु मा कलेक्शन चूडालंटे इंस्टाग्राम पेज उंटुंदंडि मादि सीएसएस ब्रांड ऑफिशियल अनि अंदुलो वेल्ते अन्नि कलेक्शन उंटुंदि अंदुलो डैरेक्ट गा ऑर्डर चेयोच्चु पर्फेक्ट पर्फेक्ट थैंक यू सो मच दीपिका आल द वेरी बेस्ट सो मोस्ट इंपॉर्टेंटली नेन चेप्पेदेंटंटे जर्मन सिल्वर अंटे चाला मंदिकी अवेंटिले अन्ना ओका फीलिंग उंटुंदी कानी जर्मन सिल्वर डेफिनेटली चाला कॉस्ट एफिशिएंट अन्नदी नाकु इक्कडिकी वच्चिन तर्वात तेलुसुंदी अंड वाला शॉप लो अयिते अवि तळतळा मेरुस्तू उंटायी कानी मन इंटिकी वच्चेसरिकी अवि नल्लगा पेंकुला तयारवुतायी अन्नदी इंकोक मित् उंदी अदि काने कादु चेप्तुंदी कदा दीपिका इप्पुडु 15 इयर्स 10 टू 15 इयर्स एदैना वाडे विधानम ओकटि उंटुंदंडि दानिकि तग्गट्टुगा लैक फर् एग्जांपल इप्पुडु मनं वेंडितो अंत खरीदु पेट्टि कोन्ना सरे गालिकि अयिते वदिलेलेम कदा गालिकि वदिलेस्ते अदि कूडा नल्लगा अयिपोतुंदि सेम अलागे जर्मन सिल्वर कूडा वाडुकुन्न తర్వాత చక్కగా దాని కవర్ లో పెట్టి ర్యాప్ చేసి గాల్ తగలకుండా పెడితే అది కూడా 10 15 ఏళ్ళు గ్యారెంటీగా ఉంటుంది అండ్ అంతే కాకుండా ఒకవేళ నిత్యం వాడుకునే వస్తువు అయితే నల్లగా అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఆ లిక్విడ్ తీసుకోవచ్చు ఆ లిక్విడ్ తో క్లీన్ చేసుకుంటే ప్రాపర్ గా తలతల మెరుస్తుందన్నమాట మంచిగా మీకు బాగా డబ్బులు మిగిల్చేటట్టుగా ఒక వీడియో చూపించాను కదా అందుకనే అంట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఇంట్లో నెక్స్ట్ రాబోతున్న ఫెస్టివల్ సీజన్ కి గాని ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే గాని కావాలి అనుకుంటే జర్మన్ సిల్వర్ లో మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది క్రేజీ సిల్వర్ చైన్